అయినా మేము ఇంట్లోనే ఉంటున్నాం కదా, మాకెవరికి కరోనా రాదులే అని అనుకోవడం మాత్రం తప్పు. ఇప్పుడు COVID-19 సింప్టమ్స్ లేకుండా కూడా వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో మనం చాలామంది ఇంట్లోనే ఉంటూనే COVID-19 నుంచి ఎన్నో టిప్స్ సూచనలు పాటిస్తూ తొందరగా రికవరీ అవుతున్నారు. అయితే అలాంటివి కొన్ని చికిత్సలు ఇంట్లోనే ఉండి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా? మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెల్ఫ్ క్వారంటైన్. వైరస్ సోకిన వ్యక్తి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటేనే మంచిది. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తి ఇంట్లో ముసలి వాళ్ళు గానీ ఉన్నట్లయితే వాళ్ళకి సింప్టమ్స్ లేకపోయినా వాళ్ళని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటేనే మంచిది. అయితే ఈ కొన్ని జాగ్రత్తలు మనం తెలుసుకుందాం. ఎక్కువగా చలి జ్వరం రావడం, దురద, గొంతు నొప్పి, గొంతు దురద, రుచి వాసన కోల్పోవటం, డయేరియా, జలుబు, దగ్గు, చెస్ట్ పెయిన్ వంటివి ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. సపోజ్ మీ డాక్టర్ గాని మీకు సెల్ఫ్ ఐసోలేషన్ లో గాని ఉండమని చెప్తే మీరు ఇంట్లోనే ఉండటం మంచిది. COVID-19 కేసు ఇంట్లోనే ఐసోలేట్ అవుతున్న వారు ఎలా ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ సింప్టమ్స్ లేకపోయినా సరే ఇంటి నుంచి బయటికి రాకూడదు. మీ బట్టలు, వేసుకునే బట్టలు వేడి నీళ్లలో ఉతకాలి. మీరు వాడే మాస్క్ ను ప్రతి 8 గంటలకు ఒకసారి మార్చాలి. సాయిల్ అయిపోయింది అనిపిస్తే వెంటనే తీసి పారేయాలి. దాన్ని పారేసే ముందు దాన్ని సోడియం హైడ్రోకార్బనేట్ లో కొంచెం దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసి పారేయాలి. చిన్నపిల్లలకి పై ఉన్న జాగ్రత్తలన్నీ పాటించి మీ డాక్టర్ చెప్పే సూచనలు పాటిస్తూ ఉంటే హెల్దీ అయిన ఆరోగ్యం కొంచెం దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసి పారేయాలి. చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటిని వాషర్తో కానీ డిస్ఇన్ఫెక్షన్ లిక్విడ్స్తో కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. పై ఉన్న జాగ్రత్తలన్నీ పాటించి మీ డాక్టర్ చెప్పే సూచనలు పాటిస్తూ ఉంటే హెల్దీ అయిన ఆరోగ్యం మీ సొంతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.